ఆధ్యాత్మికత నుండి ఏదో లాభాన్ని పొందాలని మనం అనుకోము. ఆధ్యాత్మికంగా వికసించాలనే ఆశిస్తాం. ఈ రెండింటి మధ్య చాలా పెద్ద తేడాయే ఉంది. ఆ తర్వాత పేరాలో నీ ఉత్తరంలో చేసిన పెద్ద వ్యాఖ్య విషయానికి వస్తే నీలో ఏదో ఒక గందరగోళం ఉందని నేను చెప్పగలను. ఎవ్వరూ తమ హృదయాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నించరు, కానీ హృదయాన్ని ఉపయోగించుకుని తనను తాను క్రమశిక్షణలో పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. క్రమశిక్షణ విషయంలో మనం మన మేధస్సు వైపు కానీ మన బుద్ధి వైపు కానీ మెదడు వైపు కానీ చూసినట్లయితే అందరూ చేసేది ఇదే అని అలా మరింకొక సాకు చెప్పి మనల్ని తప్పుదారి పట్టించగలదు. సందేహం కలిగినప్పుడు హృదయాన్ని సంప్రదించు అని అందుకే నా గురుదేవులు అంటూ ఉండేవారు. మనకు మార్గదర్శకత్వాన్ని వహించి మనల్ని క్రమశిక్షణలో పెట్టే సాధనమే హృదయం. ఈ అర్థంలో నువ్వు అక్షరాలా నిజం చెప్పావు. దైవ సహాయం చేయూత అందరికీ అందుబాటులో ఉంది. మాస్టర్ సహాయం కేవలం అభ్యాసులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది అనుకోవడం ఒక సంకుచిత భావమే అవుతుంది. దైవ సహాయం చాలా విస్తృతమైన పరిధిలో చాలా విశాలమైన స్వభావం కలిగినదై ఉంటుంది. కాబట్టి ఆ దైవ సహాయం యొక్క మూల స్థానంతో ఎల్లప్పుడూ మనం ప్రత్యక్ష అనుబంధం కలిగి ఉండటం అవసరం.